హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనిషి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకలం చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ పెట్టి కదండి కాస్త ఎడిటింగ్కి నాకు టైం అయితే దొరకటం లేదు దానివల్లనే నేను కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాను బట్ ఈసారి మాత్రం పక్కాగా నేను వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను సో రోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ విశేషాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి సో లెట్స్ స్టార్ట్ అవ్ వీడియో ఇప్పుడు మనం ధవలేశ్వరంలో ఉన్నాం ఈ ధవలేశ్వరం అనేది రాజమండ్రికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ మనం చూడదగ్గ ప్లేసెస్ వచ్చేసి కాటన్ బ్యారేజ్ అట్లాగే కాటన్ మ్యూజియం ఈ మ్యూజియం అనేది మనకి బ్రిడ్జ్కి కింద ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే పెద్దలకి పిల్లలకి వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటుంది సో చాలా రీజనబుల్ ప్రైస్ అనేది పెట్టారు అలాగే మనకి ఇక్కడ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరున్నర వరకు ఈ మ్యూజియం అనేది మనకి తీయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం అయితే మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది చాలా పురాతనమైన ఒక కట్టడం ఇక్కడ మనకి అప్పట్లో బ్రిటిష్ అధికారి అయినా సర్ అద్దర్ కాటన్ అనే అయినా దీన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ద రివర్ గోదావరి దాని యొక్క డెల్టా అంటే ఇక్కడ నీటి ప్రవాహం అనేది ఏ ఏ ప్లేసెస్కి చేరుతుంది అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలోకి ఎట్లా చేరాలి అనేది ఒక రూట్ మ్యాప్ చేయటం అనేది జరిగింది సో ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది సార్ అద్దర్ కాటన్ గారికి గోదావరి పుట్టిన దగ్గర నుంచి అది సముద్రంలో కలిసేంత వరకు ఎట్లా ఉంటూ పోతుంది అనేది ఒక రూట్ మ్యాప్ అనేది ఆయన వేసుకోవటం జరిగింది దానికి సంబంధించిన ఇరిగేషన్ కెనాల్స్కి ఆయన పనిచేస్తూ ఉండటంతో వీటిపైన ఆయన ఇంట్రెస్ట్తో ఇది డిజైన్ చేయటం జరిగింది సో ఇదైతే ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక స్టాట్యూ కనిపిస్తుంది కదా ఆయనే సరదర్ కాటన్ దీని గురించి నేను మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను వీడియో చూస్తూ ఉండగా మీకు ఆయన డీటెయిల్స్ మొత్తం మీకు వివరిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అప్పట్లో ఆయన నిర్మించినదే సో ఇప్పుడు ఆయన ఈ ఇరిగేషన్ కెనాల్స్ కోసం ఈ కాటన్ బ్యారేజ్ కోసం అదే ధవలేశ్వరం బ్యారేజ్ కోసం ఆయన పడ్డ శ్రమ అంతా కూడా మనకి మ్యూజియంలో పొందుపరచడం జరిగింది చూస్తున్నారు కదా అప్పటి కట్టడం అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది సో ఇది మనకి విజిటింగ్ అవర్స్లో లోపలికి వెళ్ళి ఆయన చేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం ఒక ఫొటోస్ రూపంలో లోపలైతే స్టోర్ చేయడం జరిగిందనమాట సో ఎప్పుడైతే మన లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ మ్యూజియం టైంపాస్ అని కాకుండా జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మేనర్లో చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మెయిన్గా ఇక్కడికి టూరిజంగా మనకి ఫారినర్స్ వస్తూ ఉంటారు ఫారినర్స్కి ఇట్లాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మన ఆంధ్ర పీపుల్ ఏమనుకుంటామంటే నార్మల్గానే ఉందిలే అనుకుంటాము కానీ ఇక్కడ చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది ఈ ఫొటోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి నేను ఆయన గురించి మీకు డీటెయిల్గా వివరిస్తాను జనరల్ సర్ అద్దర్ కాటన్ అని ఆయన ఈయన మే పదిహేనో తారీఖున పద్దెనిమిది వందల మూడులో జన్మించడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జూలై ఇరవై నాలుగో తారీఖున ఈయన చనిపోయారు ఈయన మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసిన ఒక బ్రిటిష్ ఆర్మీ అధికారి ప మరియు నీటిపారుదల ఇంజనీర్ అనమాట అందుకే ఆయనకి ఈ ఇరిగేషన్ కెనాల్స్ అన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ ఇండియా అంతటా నీటిపారుదల మరియు నావిగేషన్ కాలువ నిర్మాణానికి అంకితం చేశారు ఈయన ధవలేశ్వరం అంటే రాజమండ్రిలో బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ కర్నూలులో కడప్ప కెనాల్ కేసీ కెనాల్ ఇవన్నీ నిర్మించడం ద్వారాగా అనేక మందికి సహాయం చేశారు ఇవన్నీ కూడా వాటర్ అనేది ఇరిగేషన్ కెనాల్స్ ద్వారాగా రైతులకి అట్లాగే అన్ని ఇండస్ట్రీస్ అన్నిటికీ యూజ్ అవ్వాలి అనే ఒకటి నిర్మించాలనుకున్నారన్నమాట సో అతనికి ఇదే పనిలో ఉండటం వలన దీనిపైన కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఒక ఐడియా అయితే వచ్చింది సో ఈ రాజమహేంద్రవరంలో ఇది నిర్మించాలనేది ఈయనన్న ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ నుండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వరకు ఆంధ్రప్రదేశ్లోనే బ్యారేజీని నిర్మించేటప్పుడు కాటన్ ఉపయోగించిన సుమారు వంద చిత్రాలు పైగా పదిహేను యంత్ర పరికరాలని ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఈ మ్యూజియంలో మొత్తం అన్నీ కూడా ఆయన యూజ్ చేసినవి ఆయన ఏ విధంగా అయితే ఇరిగేషన్ కెనాల్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయో అవన్నీ ఫోటోగ్రాఫ్స్ ద్వారాగా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట మీరు చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ కింద కూడా మనకి బోర్డ్స్ కింద రాసి ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బే ఆఫ్ బెంగాల్లో మొత్తం రివర్ వాటర్స్ అన్నీ కూడా ఏ విధంగా మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అనేది ఒక మ్యాపింగ్ అయితే చేశారు ఆయన అది కూడా మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ మ్యూజియంని మనం ఒక సైంటిఫికల్ వేలో చూస్తే గనక మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తాయి ఇక్కడతో సాగినవి కాల్వలు గంగతో కావేరి కృష్ణ కలుపు పదార్థం హోటల్ thank you ఇక్కడ చూస్తున్నారు కదా ఇది క్రోనాలజీ క్రోనాలజీ అంటే సార్ ఇద్దర్ కోటన్ గారి లైఫ్లో జరిగిన అచీవ్మెంట్స్ ఏ ఇయర్ టు ఏ ఇయర్ ఏం చేశారు అనేది డీటెయిల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఈయనే ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సార్ ఇద్దరు కోటన్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఫోటోగ్రాఫ్ ఆయన యొక్క బరియల్ గ్రౌండ్లో సమాధి అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం పాడైంది అంటే మనకి ఇందాక నేను చూపించిన బే ఆఫ్ బెంగాల్ కంటే ముందు పెట్టిన నమూనా ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే గనక ఈ మ్యూజియం ఇంకా బాగుంటుంది బట్ ఇప్పటికైతే మాత్రం వాళ్ళు స్టోర్ చేసినవన్నీ కూడా చాలా వరకు బాగానే పెట్టారు ఈ బ్రిడ్జెస్ అవి కట్టడానికి అప్పట్లో ఎక్కువగా వాళ్ళు సిమెంట్ అవి యూజ్ చేయడానికి ఇది అధిక మొత్తంలో సిమెంట్కి రవాణా చేయడానికి ఉపయోగించే యంత్రం అటు ఇది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేమో హెడ్లాక్ చాంబర్ అదే మనం గేట్స్ అవన్నీ కూడా వేస్తుంటాం కదా వాటర్ని అక్కడ స్టోర్ చేసే ఒక చాంబర్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి గేట్స్ ఎత్తేటప్పుడు యూస్ చేసే ఒక షటర్స్ అంటారు కదా స్వింగ్ లిఫ్ట్ షటర్స్ అంట అంటే కొత్త కొత్తగా ఉన్నాయి ఇదైతే బళ్ళ కట్టు అని ఉంది కొన్ని కొన్ని మనకైతే తెలియదు ఇది ప్రకాశం బ్యారేజ్ యొక్క నమూనా అండ్ ఇదంతా కంప్లీట్ చేసుకుని మనకి పైకి అయితే వెళ్తున్నాము ఈ పైన వచ్చేసి మనకి గోదావరి నది అనేది ఏ విధంగా పుట్టింది అనేది మనకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లాగే ఈ బ్యారేజ్ కట్టడానికి మనకి అప్పట్లో సీఎం ఇట్లా వాళ్ళంతా కూడా వచ్చి ఏ విధంగా సహాయం చేశారు అనేది మొత్తం పోస్టర్స్ రూపంలో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ధవలేశ్వరం మ్యూజియం అనేది మనకి రాజమహేంద్రవరంకి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక భాగంగా ఈ ధవళేశ్వరం అనేది ఉంటుంది అండ్ ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో ధవళేశ్వరం బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది అది గోదావరి పైన అలాగే దాన్ని మళ్ళీ పునః నిర్మాణం అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో అఫీషియల్గా దానికి సర్ అద్దర్ కాటన్ బ్యారేజ్ లేదా గోదావరి బ్యారేజ్ అని చెప్పి అఫీషియల్గా దానికి నామకరణం చేయడం జరిగింది సో ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇది మోడల్ ఆఫ్ పైలాన్ ఇవన్నీ కూడా అప్పట్లో సార్ అదర్ కాటన్ గారు యూజ్ చేసినవే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫోర్నర్స్ వస్తారని వీళ్ళు లండన్ నుంచి వచ్చారు ఫోర్నర్స్ మేము వాళ్ళతో ఒక పిక్ అయితే తీసుకున్నాము సో ఈ విధంగా మేము మ్యూజియం మొత్తం సందర్శించి బయటకైతే వచ్చాము బయటకంటే మ్యూజియంకి పక్కకు అనమాట ఒక లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా పార్క్ అనేది ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అట్లాగే మనం ఏమన్నా లంచ్ అవి తెచ్చుకుని కూడా మనం ఇక్కడ చేయొచ్చు సో చాలా ప్రశాంతంగా అయితే మేము ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ మనిషా చింతాకుల సైనింగ్ ఆఫ్ మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ రాజమండ్రికి సంబంధించిన విశేషాలన్నీ కూడా వీడియోస్ చేశాను సో ఇవన్నీ ఒక ట్రిప్ కింద మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మనం రివర్ బేక్ వెళ్ళొచ్చు అట్లాగే ధవలేశ్వరం బ్యారేజ్ కవర్ చేయొచ్చు ఇటు మ్యూజియం చూడొచ్చు అట్లాగే కంపల్సరీ పార్క్ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయొచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే